చౌకగా ఊరికేనో సంస్థలను ఆకర్షించడం కోసం ఇవ్వడం అనేటువంటిది ఇది కాదు. వేల సరికాదంటారా, ఆసుపత్రులు స్కూళ్ళకి బిడ్డింగ్ విధానాన్ని స్వస్థపాలకి చౌక ధరలకు భూములు కేటాయించాలి ఇన్విటేషన్ పద్ధతిలో. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏమి లేని అక్కడ ఏమి లేని పరిస్థితి. ఒకసారిగా వచ్చారన్నా ఓ ఫైవ్ స్టార్ హోటల్ కట్టండి మీరు, మాకు కొంచెం డెవలప్మెంట్ అవుతుంది, ఇదిగో గజం ఇంత అని చెప్తే ఎవరు వస్తారు? కాబట్టి అట్లాంటి వాళ్ళని కొంత నేను ప్రతి పథకంలో కూడా ఎంట్రీ పాయింట్ యాక్టివిటీ కొంత ఉంటుంది. అట్లా ఒక అవకాశం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి విద్య వైద్యం ఇటువంటి సంస్థలను అక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఎటువంటి సంస్థలవి? కార్పొరేట్ రంగం ప్రోత్సహించేటివా? వాళ్ళు మనం కార్పొరేట్ హాస్పిటల్ వచ్చినాయి, ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తాము, కన్సెషన్స్తో వైద్య సేవలు అందిస్తామని హైదరాబాద్లో అనేక సంస్థలు తీసుకున్నాయి. ఇస్తున్నాయా? ప్రభుత్వం నుంచి భూమి తీసుకునేటప్పుడు అనేక రాయితీలు తీసుకునేటప్పుడు అనేక ఉంటాయి, కానీ ఎవరో అమలు చేయడం లేదు కదా. లాంటి వాటికి కూడా ఉంటుంది తీసుకోవడం వరకే. అలాగే విద్యకు సంబంధించి ఇవాళ సీటు ఇవ్వాలంటే ఒక ఎలిమెంటరీ స్కూల్లోనే కాదు, ఎల్కేజీ యూకేజీలోనే లక్షలు బలుకుతా ఉన్నాయి. అలాంటి సంస్థల కోసం కాదు ఆ భూమిని సేకరించింది. వాళ్ళు డబ్బులు పెట్టి భూమిని కొనుగోలు చేయగలరు, వ్యాపారంగా మార్చేశారు దాన్ని. కానీ మౌలిక సదుపాయాలు ప్రజల కోసం నిజంగానే నిర్మించడానికి వచ్చేటువంటి సంస్థలకి, సేవాభావంతో వచ్చేటువంటి సంస్థలకి మీరు ఇవ్వాలి, ప్రోత్సహించాలి. అక్కడ డిస్క్రిమినేషన్ అక్కడ ఉంటుంది. విచక్షణతో వ్యవహరించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం గారు కొంత విచక్షణతో ఉండాలి. ఇక్కడ వ్యాపార దృక్పథంతో లాభాపేక్షతో చేసి పొద్దున వచ్చే వాళ్ళకి చౌక ధరకి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది లక్ష్మణ్ గారు అంటున్నారు. ఇప్పుడు రాజధాని భూ సేకరణకు సంబంధించి ఇంతకు ముందు ప్రభుత్వం ఏం చెప్పిందో అది ఇంతవరకు రైతులకు ఫుల్ఫిల్ చేయలేదు. ఇప్పటికి 50,000 ఎకరాలు మొత్తం కూడా రైతుల భూమి కావచ్చు, లేకపోతే ఇంకా అన్ని రకాలుగా ఇప్పటికి సేకరించారు. ఇంకా 14,000 ఎకరాలు సేకరణ అంటున్నారు, ఇంకా ఎంతకు పోతుందో కూడా తెలియదు. వరల్డ్ బ్యాంకు 10 లక్షల భూ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని కూడా స్టార్టింగ్ లో చెప్పినట్టు ఉన్నారు. మరి ఇవాళ అంటే రైతులకి మొత్తం ప్లాట్లు ఇస్తామనేది దానికి ఒక టైం పీరియడ్ పెట్టలేదు. ఇప్పటికీ కూడా ఆ గ్రామాల రైతులకు భూములు ఇవ్వలేదు, పేపర్లు ఇచ్చారు అంతే, కాగితాలు ఇచ్చారు, దానికి సంబంధించి భూమి ఎక్కడనేది ఇంతవరకు వాళ్ళు చూపించలేదు. అదే విధంగా వన్ టైం రుణమాఫీ అన్నారు ఆ గ్రామాల రైతులకి, అది జరగలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, అది జరగలేదు. అదే విధంగా కౌలు ఇస్తామన్నారు, అది కూడా జరగలేదు. కాబట్టి భూములు ఇచ్చినటువంటి రైతులకి ఏ ప్రయోజనము ఇంతవరకు జరగకుండా మళ్ళీ కొత్తగా గ్రామాలకు సంబంధించినటువంటి భూసేకరణ చేస్తామనేటటువంటి పరిస్థితి ఉంది. ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా రైతుల నుంచి భూమి తీసుకుని ఎవరికి ఇస్తున్నారనేటటువంటి కూడా చూడాలి. ఇవాళ ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా జరుగుతున్నది ఏంటంటే, ప్రతి కేబినెట్ మీటింగ్ భూములకు సంబంధించినటువంటి దారాదత్తం చేయడం, ఫలానా దానికి 350 ఎకరాలు, ఫలానా దానికి 400 ఎకరాలు. ప్రతి కేబినెట్ డెసిషన్ లో ఇంతవరకు భూముల కేటాయింపు లేకుండా, 2-3 భూముల కేటాయింపు లేకుండా కేబినెట్ డెసిషన్ మీటింగ్ జరిగింది లేదు. ఇప్పుడు ప్రజల సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద కంటే కూడా భూముల కేటాయింపుల మీదే రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఇవాళ మీరు కార్పొరేట్ ఆసుపత్రులు లేకపోతే ఇవన్నీ మౌలిక సదుపాయాలు కల్పించడం అనే దాని మీద వ్యతిరేకం కాదు, కానీ ఇవాళ రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూమిని దీని పేరు మీద కారు చౌకగా కట్టబెట్టడం అనేటటువంటిది ఒకటి. ఇవాళ ఎందుకు రావడం లేదు, బిడ్డింగ్ కి ఎందుకు రావడం లేదు? ముఖ్యమంత్రి గారు ఆవేదన చెందినట్లుగానే హాస్పిటల్ దగ్గర లేచు, లేకపోతే ఇంకొక ఇండస్ట్రీస్ సంబంధించి కావచ్చు, రావడం లేదు అనేటటువంటి దాని కారణం ఏంటి? ఇవాళ మీ ఫెయిల్యూర్ కదా. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఏ డెవలప్మెంట్ లేదు. ఉదాహరణకి ఎకరం ఒక 4 కోట్లు 5 కోట్లు పెట్టి కొనుక్కోమంటే అంత అమౌంట్ పెట్టి కొనుక్కొని మనకు అక్కడ పొద్దున ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు అక్కడ డెవలప్మెంట్ జరగాలని కోరుకుంటాం కాబట్టి ఒక కార్పొరేట్ ఆసుపత్రి లేదా ఒక పెద్ద ఇష్యూ ఏదైనా జరిగితే ఎక్కడికో పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తా ఉంది ఆంధ్ర ప్రాంత ప్రజలు. కాబట్టి ఇక్కడే ఉండాలని కోరుకున్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఎందుకు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇస్తున్నారు కదా, చాలా ప్రైవేట్ ఆసుపత్రులకి తక్కువ ధరకి, లేకపోతే ఏదో కొంత రైతుల మీద ఇస్తారండి. ఇవ్వడం గురించి కాదు, నేను అంటున్నది ఏంటంటే లాభసాటి అనుకున్నప్పుడు పరిగెత్తుకుని వస్తారు ఎవరైనా కానీ. ఇవాళ లాభసాటి అనేటటువంటి వ్యవహారం ఎందుకు కనబడకపోతుంది? ప్రత్యేక హోదా లేదు, విభజన చట్టంలో హామీలు లేవు, అసలు ఏపీకి ఏపీ ఎప్పుడు డెవలప్ అవుతుంది అనేటటువంటి, రాజధాని ప్రాంతం ఎప్పుడు డెవలప్ అవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇవాళ అక్కడ భూములు కొన్నటువంటి వాళ్ళకి పెద్ద క్వశ్చన్ మార్క్, ఇచ్చినటువంటి రైతులకి అంతా కూడా ఒక అయోమయం పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ధార్మిక సంస్థలు కూడా లాభసాటిగా చూసేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఎవరు వస్తారు ముందుకి? ఇప్పుడు జగ్గివాసదారు లాంటి వాళ్ళు ఒక లాభమో నష్టమో పెట్టాలనేది అనుకోవాలి, కానీ అది కూడా లాభసాటం అనుకుంటున్నారు. వాళ్ళకి కూడా కారు చౌకగా ఇవ్వాలి అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు వస్తారు ముందుకి? కార్పొరేట్ హాస్పిటల్ వస్తాయా? రావు కదా. ఇట్లాంటి ఒక వాతావరణాన్ని మనం క్రియేట్ చేయలేకపోయాం అనేటటువంటి ఒక ఫెయిల్యూర్ గా ప్రభుత్వం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారు చౌకగా ఇవ్వడం అంటే ఇది మీదేం ప్రభుత్వ భూమి కాదు, ఇవాళ రైతుల దగ్గర నుంచి కొంటున్నారు పంట భూములు మెయిన్ గా,
పంట భూములు అనేటటువంటి ఒక రకంగా ఆ రకంగా పాడవుతున్నాయి. మరి పైగా ప్రజాధనానికి సంబంధించినటువంటిది ఇవాళ వాళ్ళకి దారోదత్తం చేస్తున్నారు. ఈ రెండు అభ్యంతరాలు ఉన్నాయి అనేటటువంటి రాజధానికి సంబంధించి ఒక చీకట్లో ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకంటే డెవలప్మెంట్ జరగాలి అంటే కొన్ని విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు అనేది స్పష్టంగా విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థలు కానీ ఆహ్వానించడానికి తక్కువ ధరలకే ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని భావిస్తున్నానండి. ఎక్కడన్నా సరే ప్రపంచంలో ఎక్కడన్నా సరే అంటే ఎక్సెప్ట్ ఇన్ సమ్ కంట్రీ మిగతా కంట్రీస్ తప్పితే అది కార్పొరేట్ సంస్థ అయినా ఇంకొక సంస్థ అయినా ఉండాలి. కానీ నిబంధనలు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. ఈ నిబంధన హైదరాబాద్లో వాళ్ళు పాటించకపోవటం మనం చూస్తా ఉన్నాం. కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ గారు 600 కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తానని చెప్పి మొత్తం ఇంద్రప్రస్థ హాస్పిటల్ సహా మొత్తం హాస్పిటల్ లిస్ట్ అక్కడ పెట్టించి సామాన్యులకి బడి వర్గాలకి ఏ విధంగా న్యాయం చేయాలని చూపించారు. అక్కడ అది చేయించాలి. ఒక రూలు ఇక్కడైతే జరగలేదు, ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదు, ఇప్పుడు జరగాలన్నా దాంట్లో ఖచ్చితంగా ఒక ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినవి. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో దాదాపుగా 90% ఆసుపత్రులు తక్కువ ధరకో లేకపోతే నామినల్ ప్రైస్ కో లేకపోతే చూపిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆర్టీ యాక్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తాను అనేది కొంచెం చూపిస్తా ఉన్నారు. నేననేది అక్కడ ఖచ్చితంగా అక్కడ దబ్బుకునేవారు అక్కడ జనావాసమే లేదండి. అక్కడ రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వాళ్ళకి. కానీ కార్పొరేట్ మిగతా కార్పొరేట్ సంస్థలు కూడా దుర్మార్గం. ఎందుకంటే సింగపూర్ సంస్థ తీసుకొచ్చి 2,300 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి పెడతా అని చెప్పి మొత్తం 5,000 కోట్లు ఉంది. వాళ్ళు 332 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడతారంట. మా 3 సబ్జెక్టు ఖర్చు 2,500 నుంచి 5,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందంట. ఆ 336 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదండి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే సదుపాయాలు ఇందాక చెప్పినట్టు హోదా కానీ మిగతా రాయితీ కానీ తీసుకొచ్చి మిగతా తెప్పించుకోవాలి. అంతే తప్ప 3,000 కోట్లు 5,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి 332 కోట్లు పెడుతుందని సింగపూర్ ప్రభుత్వం కూడా అలాంటివి అడ్డుకోవాలి. ఇలాంటి వాటిలో చిన్న ఇబ్బందులు ఉన్నా సరే ఆహ్వానించాలి రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని. ఇలాంటి వాటిలో ప్రతి దాంట్లో మనం పెట్టేసి దాన్ని విమర్శించడానికే మన జీవితం ఉన్నట్టు చేసుకోకూడదండి. కానీ రెండు వేరువేరుగా చూడాలి. కానీ పార్లమెంట్ రావట్లేదు కాబట్టి ఆహ్వానించడానికి శ్రీనివాస్ గారు అయితే ఆహ్వానిస్తున్నారు. సరే ప్రజా రాజధాని అంటున్నాం, ప్రజలు వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి ఉద్యోగులు వెళ్ళారు, ఉద్యోగులు ఎవరైనా 100 గజాలు 200 గజాల్లో ఎందుకంటే స్థిర నివాసం ఉండాలి కదా అక్కడ. అటువంటి అవకాశాలు ఇంతవరకు కనిపించట్లేదు. ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందో లేదో తెలియదు. బట్ ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రికి స్కూల్స్ కి వీటన్నిటికి కూడా మేము చౌకగా భూములు ఇస్తా ఉంటాం, ఎంతవరకు కరెక్ట్ అనేది. ఇప్పుడు ఫస్ట్ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, ఇందాక 2 టైమ్స్ నేను విన్నాను డబ్బు ఇచ్చి మేము భూములు తీసుకున్నట్టు భూ సేకరణ ఇట్లాంటి పదాలు ఏమన్నా కాదు. జరిగింది భూ సమీకరణ, అది క్లారిటీ కాదు. ఇక్కడ డిస్కషన్ వచ్చింది కాబట్టి నేను చెబుతున్నాను. భూ సమీకరణ జరిగింది, అక్కడ రైతులు నమ్మకంతో ఆశీర్వదించి ఇచ్చినటువంటి భూములు అయ్యి దానికి సంబంధించినటువంటి స్పష్టత. ఇందాక చెప్పినట్టు ఎట్ ఏ టైం రుణమాఫీ అక్కడ అయ్యింది, 100% అయ్యింది. రెండోది కౌలుకి సంబంధించి ఇంతకు ముందు ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా ఇయ్యనటువంటి విధంగా ఇన్ టైంలో ఇవ్వటం జరిగింది. రైతు కూలీలకి చెప్పినటువంటి ఏదైతే నిబంధనల ప్రకారం చెప్పిన అంశాలతో సహా ఫుల్ఫిల్ చేయటం జరిగింది. ఇది వాస్తవము. ఈ మధ్యనే మీరు గమనించవచ్చు, ఒక 4-5 రోజుల క్రితము నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి కూడా ఇవ్వడానికి ప్రొవిజన్ చేసి అమౌంట్ రెడీ చేసినటువంటి కూడా గమనంలోకి తీసుకోవాలి. అది ఒక అంశం. రెండోది ఇప్పటికే ఎస్ఆర్ఎం విట్ ఎంత పెద్ద సంస్థలు అవి, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వచ్చి అందులో కూడా అతి పెద్ద సంస్థలు అయినటువంటి ఆ సంస్థలు ఇప్పటికే వారికి ఉన్నటువంటి సంస్థల కన్నా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేసేదానికి ఆల్రెడీ పనులు కూడా ప్రారంభమైంది గమనంలోకి తీసుకోవాలి. ఇండో అమెరికన్ ఇనిషియేషన్ దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి నిర్వచనం అదేనా అనే 100% ప్రజా రాజధాని ఇంక్లూడ్ చాలు. దానిలో ఉండేటటువంటి నిబంధనలు ఏ అయితే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఆ ప్రజలకి అక్కడ ఉండేటటువంటి వ్యక్తులందరికీ కూడా ఆ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. దానికి మించి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీరు 5-6 రోజుల క్రితం కూడా రైతు కూలీలకు కూడా అక్కడ ఉన్నటువంటి వారికి ఇల్లు కట్టించేటటువంటి ఏదైతే ఉందో ఆ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. రైతు కూలీలకి అంటే ఎంత డెప్త్ కి వెళ్లి అక్కడ ఉండేటటువంటి వారిని ఆదుకోవాలనేటువంటి ప్రభుత్వ ప్రయత్నం ఉందనేది స్పష్టంగా చెబుతున్నాను. ఇప్పుడు కారు చౌకగా అంటే మొత్తం 33,000 ఎకరాలు ఆ ప్రైస్కి ఇవ్వాలండి. ముందు అట్రాక్టివ్ గా కొంతమందిని మనం మన వైపు నుంచి ఆకర్షించుకోవడానికి చేసేటటువంటి ఒక ప్రయత్నం మాత్రమే. ఇవాళ సింగపూర్ కి సంబంధించినటువంటి కంపెనీలో కూడా ఏదైతే ఉందో ఆ షేర్ ప్రకారము ఆ రేషియో ప్రకారం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనే నిబంధన స్పష్టంగా ఉంది. ఒకటి. రెండోది వాళ్ళకి ఎందుకు ఇచ్చామో, ఊరికనే ల్యాండ్ తీసుకుంటే వాళ్ళు చేయగలిగిందేం లేదు. అక్కడికి వరల్డ్ వైడ్ ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి
వరల్డ్ వైడ్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీస్ అన్ని కూడా తెచ్చి అక్కడ అంకుర పరిశ్రమలు స్టార్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా వారి మీద ఉంది. పిలిస్తే రానటువంటి మన కార్పొరేట్ సంస్థలు వాళ్ళు రేపు పొద్దున అందరూ కూడా అట్లా వచ్చేస్తారా? ఇక్కడ ఒకటండి, ఒక్కొక్క సంస్థలకి ఒక్కొక్క పరిధి ఉంటుంది. వాళ్ళు చేసేటటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే గతంలో వాళ్ళు, ఇప్పుడు జిఎంఆర్ ఉందండి, ఆంధ్రప్రదేశ్ లో నుంచి పుట్టినటువంటి ఒకటి ప్రపంచాన్ని మొత్తం వెళ్ళగలుగుతున్నారు. అంత మాత్రాన ప్రతి ఒక్క అంశంలో మనమే అన్ని ప్రపంచం మొత్తం మన ఉనికిని చాటుకోలేం కదా. ఉన్నటువంటి వాళ్ళని వివిధ, ఇప్పుడు వాళ్ళు రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలన్నా కానీ వివిధ దేశాల్లో ఉన్నటువంటి మంచిని తీసుకొని చేసుకున్నాము. అదేవిధంగా ఇవాళ ఒక రాజధానిని 100 సంవత్సరాల కాలం పాటు పచ్చగా ఉండాల్సినటువంటి రాజధానిని ఆ విధమైనటువంటి స్ఫూర్తితోటి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దేశానికి సంబంధించినటువంటి వారిని వినియోగించుకుంటూనే అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఏదైతే ఉందో అందరినీ వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశీయ పరమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించి, ఇంకోటి భూములకి సంబంధించి వచ్చినప్పటికి ఎస్, గతంలో వాన్ పిక్ లాగా అయితే ఉండదు, లేపాక్షి భూములు లాగా ఉండదు, అలాగే బ్రహ్మనిస్ట్రీస్ లాగా ఉండదు, ఉద్యోగులు ఎంతమంది వెళ్ళారు కదా, ఉద్యోగులందరికి ఎక్కడన్నా ఒక చోట ఒక గృహ వసతి కల్పించేదానికి ఆ విషయంలో కొంచెం ముందు చొరవ తీసుకుంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఇప్పుడు ఇటువంటి ఒక అభద్రత ప్రచారాన్ని కూడా ప్రజలు లేదు, ఇది ప్రజా రాజధాని అనే నమ్మకం 100% ఇది ప్రజా రాజధాని అనే దానికి రైతు కూలీల దగ్గరికే వెళ్లి టచ్ చేసినప్పుడు మిగతా వాళ్ళని ఏ విధంగా విస్మరిస్తారు అనుకుంటారు? అంటే డౌన్ టౌన్ లో ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి వారిని కూడా అప్లిఫ్ట్ చేయాలి. ఇది ప్రజా నిజమైనటువంటి ప్రజా రాజధాని ఏదైతే ఉందో దాన్ని తయారు చేయాలి. చీకట్లో నెట్టివేయబడింది రాజధాని అనమాట, చీకటిని చీల్చుకొని వెళ్తూ ఇవ్వాలని కదా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం. ఎవరు బాధపడాల్సినటువంటి అవసరం మాట్లాడతారు. సింగపూర్ లో అల్పాదాయ వర్గాలకి మిగతా మధ్యతరగతి కింద వాళ్ళందరూ కూడా గృహ వసతి దాని గురించి ప్రత్యేక కండిషన్ ఉందండి. ఆంధ్రప్రదేశ్ దాంట్లో వాళ్ళ సిఆర్ఐ దాంట్లో దాని గురించి సెపరేట్ ప్రస్తావన లేదండి. అదే నేను ఇంత స్పష్టంగా మీరు ఎంత స్పష్టంగా నేను రైతు కూలీలకి సంబంధించిన చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చకు సార్. వెల్కమ్ బ్యాక్ రేష్మణి గారు. జిఎస్టీతో బాధుడే కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చిన దైనందిన జీవితం ఇక పెనుభారం కాబోతాం, జూలై 1కి ముందే బాధిస్తున్నారు, జూలై 1 నుంచి అమలు. నిన్న మొన్నట్లో కూడా ఫ్రెండ్ ఎవరు చెప్తున్నారు బ్రాండెడ్ షర్ట్స్ ఏవో కొంటే ఆల్రెడీ వ్యాట్ అని వేస్తున్నారు, ఇదేం ఇంతకుముందు లేదు కదా అంటే జిఎస్టీ అని, ఇంకా జూలై 1 కదా అంటే మేము వేసేస్తున్నాం అని చెప్పి వేసేస్తున్నారని. ముందు అనుకున్న దానికంటే పోలిస్తే వాత బాగా ఎక్కువగానే ఉండేటట్టుగా ఉందనే కథనాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఆహార పదార్థాలనే తీసుకోండి, ఆహార ఉత్పత్తులను వ్యవసాయ ఉత్పత్తుల మీద పను లేదు, కానీ వ్యవసాయం సంక్షోభం ఉంది, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మనం అందరం ఏమడుగుతున్నాం, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టాలి, వాటికి వాల్యూ యాడెడ్ ఇది తీసుకొస్తే తప్ప వ్యవసాయ ఉత్పత్తులకి వ్యవసాయం గిట్టుబాటు కాదు, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గావని మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం. ఇవాళ బ్రాండెడ్ ఏవైతే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయో వ్యవసాయ ఉత్పత్తుల పైన, వాటి మీద మళ్ళా జిఎస్టీ పన్ను విధిస్తున్నది. అంటే వ్యవసాయ ఆధార పరిశ్రమను ప్రోత్సహించేటువంటి విధానానికి బదులు వాటిని అడ్డుకునేటువంటి విధంగా ఇది కనిపిస్తుంది. రెండవది, అన్నింటికంటే ప్రమాదకరమైంది, రాజ్యాంగంలో రాష్ట్రాలకి కొన్ని పనులు వేసుకొని ఆదాయ వనరులను సమకూర్చుకునే ఇది ఉంది, తమకు బాధ్యతలు వేరుగా ఉన్నాయి, కేంద్రానికి ఉన్నాయి. ఇవాళ కేంద్రం మొత్తం తీసేసుకున్నది. మీరు జిఎస్టీ కౌన్సిల్లో తీసుకుంటే మెజారిటీ సభ్యులు కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఉంటారు. జిఎస్టీతో కేంద్రం రాష్ట్రాలు రాష్ట్రాల ప్రతినిధులు అందరూ కలిసినా, అన్ని రాష్ట్రాల వాళ్ళు కలిసినా వాళ్ళు మార్చలేరు విధానం. అందువల్ల విధాన నిర్ణయాలు చేసేటువంటి జిఎస్టీ కౌన్సిల్లో కేంద్రం పెత్తనం ఉన్నది. అలాగే పన్నులు విధించేటువంటి విధానంలో కూడా ఏక పన్ను వ్యవస్థ అన్నారు. ఇవాళ పెట్రోల్ ఉత్పత్తులను పక్కన పెట్టేశారు, ప్రధానమైనది పెట్రోల్ ఉత్పత్తులు చాలా ముఖ్యమైనటువంటిది. ద్రవ్యోల్బణం ఏ విధంగా కంట్రోల్ చేస్తారు, రవాణా ఛార్జీలు అన్ని కూడా ముడిపడి అంతా దాంతో. అందువల్ల దాన్ని ఎప్పుడు తెస్తారు జిఎస్టీ పరిధిలోకి? ఇవాళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కుల సమస్యలు ఇక్కడ ఉన్నాయి, ధరలకు సంబంధించినటువంటివి ఉన్నాయి, వ్యవసాయ రంగానికి సంబంధించినది వినియోగదారు పైన భారం పడుతుందా లేదా, ఎంత భారం పడుతుంది జూలై 1 నుంచి మనం ఆ బాధల్ని అనుభవించాలా లేదా. మాటే
ప్రతిదానికి చెస్ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందంటే దాన్ని భర్తీ చేయడానికి చెస్ అసలు సెస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి జిఎస్టీ ద్వారా మన సెస్ ఏంటి జిఎస్టీకి సెస్లు ఉంటాయి హోటల్కి అయితే మూడు రకాల సెస్లు ఉంటాయి అందుకని ఇది ఒక అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నది రేపు అమల్లోకి వచ్చిన తర్వాత దాని యొక్క నిజస్వరూపం ఒక దేశం ఒక పన్ను అనేటటువంటి దాంతో ధరలన్నీ తగ్గుతాయి అనేటటువంటిది అందరూ కూడా ఆశించారు కానీ వాళ్ళ జిఎస్టీ అనేది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పర్సంటేజ్ ఇవాళ ఇండియాలో అమలు చేయడానికి సిద్ధపడ్డారు దీనికి కారణం ఇప్పుడు కేంద్రము తన ఆదాయాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు రాష్ట్రాలు తమ ఆదాయాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు ఇవాళ పన్నులకు సంబంధించి జిఎస్టీకి సంబంధించి అసలు కమిటీ దీన్ని నిర్ణయించేటటువంటి కమిటీలో మొత్తం కూడా రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయిపోయి ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా మాకు ఈ ఆదాయం పోతే ఒప్పుకో ఈ ఆదాయం పోతే ఒప్పుకో అనేటటువంటి ఒక ఒత్తిడి చేశారు పోనీ కేంద్రం ఏమైనా తగ్గించుకుందా అంటే అది లేదు ఇప్పుడు కేంద్రము పన్నులు రాష్ట్రం పన్నులు మొత్తం కూడా ఒక ఉమ్మడిగా ఇంకా అది ఎక్కువ అయిపోయి ఇవాళ జిఎస్టీ పర్సంటేజ్ చాలా ఎక్కువగా పెంచారు పెంచిన తర్వాత ఇవాళ బాధ చివరికి జిఎస్టీ అనేది ఎందుకు కోరుకున్నామా అనేటటువంటి పరిస్థితికి దేశాన్ని తీసుకొస్తున్నారు భయపడుతున్నారు జూలై 1 నుంచి అనేటటువంటిది కనుక ఇవాళ ఒకటి నిర్ణయం సరిగా జరగలేదు జిఎస్టీ సంబంధించినటువంటి ఎంత ఉండాలి అనేటటువంటి నిర్ణయంలో చాలా సమావేశాలు జరిగినాయి చివరికి ఒక అంగీకారం ఇదో ఇది ఫిక్స్ అని చెప్పేసి అభ్యంతరాలు అంటే ఇదే రాష్ట్రాలు ఆదాయం కోల్పోవడానికి ఇష్టపడలేదు వాళ్ళ ఆదాయం గురించే గానీ ఆ మొత్తం మీద పన్ను తగ్గిద్దామనే ఆలోచనలోకి ప్రజలకి పన్ను తగ్గించాలనేటటువంటి దానికంటే కూడా మా ఆదాయం కోల్పోవడానికి అటు కేంద్రం ఒప్పుకోలే ఇటు రాష్ట్రం ఒప్పుకోలే ఇద్దరు కలిసి ఇప్పుడు బాధేటటువంటి పనులు ఓకే ఓకే శ్రీనివాస్ గారు ఏమనుకుంటున్నారు బాధుడేనా లేదంటే దీని ద్వారా దేశం పురోభివృద్ధికి జిఎస్టీ ఉపయోగపడే అవకాశం అనేక అంశాలు చూసుకుంటే మెజార్టీ అంశాల్లో పన్ను పెరిగినట్టున్నా కొన్ని అంశాలు తగ్గిన మాట మాత్రం వస్తాం ప్రాక్టికల్ గా మనం గమనించాలి ఒక సులభతరమైన విధానం వస్తుందనే దాని మీద ఆశించాం కానీ దీంట్లో మొట్టమొదటి సమావేశాలు పెట్టి రాష్ట్రంలో నేను యనమల రామకృష్ణ గారిని ఈటెల రాజేంద్ర గారిని కాకుండా తమిళనాడులో ఉన్న తమిదూరయ్య గారిని కూడా వెళ్ళి కలిసి వచ్చామండి దుర్మార్గం జరుగుతుంది రాష్ట్రాల అధికారిని నాశనం చేసేస్తున్నారు అంబేద్కర్ ఇచ్చిన రాష్ట్రాలకు ఇచ్చిన అధికారి నాశనం చేసి భిక్షాపాత్ర ఇవాళ కేంద్రం ముందు పెట్టాల్సి ఉంది దారుణమైన పరిస్థితి ఉందంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఒక నూలు గురించి చెప్తాను చిలక నూలుకి 5% వేయటం మనం చేనేతతో తయారు చేసిన దుస్తుల మీద 12% వేయటం అదేకాకుండా డ్వాక్రా ఉత్పత్తులకు చాలా దేశమే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ముందుకు వచ్చినప్పుడు బ్రాండింగ్ చేసాం బ్రాండింగ్ చేయాలి డ్వాక్రా అని మామూలు డ్వాక్రా వాళ్ళు తయారు చేసుకుని లేదు బ్రాండింగ్ చేసాం అనుకోండి ఏమన్నా ఇప్పుడు వారు చెప్పినట్టు మిగతా ఆహార ప్రదర్ బ్రాండింగ్ దాని మీద ఉందంటే బ్రాండింగ్ కూడా వద్దా అది ఆలోచిద్దామా ఇది దుర్మార్గం అది మాత్రం దుర్మార్గమైన విధానాన్ని వ్యతిరేకిద్దాం రెండోది రాష్ట్రాలకు వచ్చే దాంట్లో మొదటి సంవత్సరమే 100% ఇస్తుంది వచ్చే లాస్ లో రెండో సంవత్సరం 75% ఇస్తుంది 5 జీరో అంటే రాష్ట్రాలకు లాస్ పెట్టుకోవాల్సిన అవసరం కేంద్రం చూపిస్తా ఉంది ఖచ్చితంగా అది ఏకపన్ను విధానాన్ని నిషిద్ధం కానీ ఖచ్చితంగా ఒక రూపాయి రాష్ట్రాలకు కావాల్సింది అదే రోజు జమ అవ్వాలి ఒక సంవత్సరం కోల్పోయి ఒక నెల కోల్పోయి కేంద్రం దగ్గర పెట్టి రెండవ నెల నుంచి వచ్చి దుర్మార్గ విధానం ఖండిద్దాం రాష్ట్రాలని ఏకమవ్వాలి ఈ దుర్మార్గం కేంద్రం వచ్చిన తర్వాత చేసే దుర్మార్గమైన విధానాన్ని వాళ్ళు చేతిలో పెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేసే విధానాన్ని ఫెడరల్ స్ఫూర్తిని రాష్ట్రాలు పిండేయొచ్చా జనం దగ్గర పనులు కానీ రాష్ట్రాలకు ఏకపన్ను నేను ఏమంటే ఏకపన్ను విధానం పెద్దాం ఎక్కువ ఎవరు పిండుకో ఎవరు పిండుతున్నారు అనేది ఇప్పుడు బాధపడండి ఒక పెట్రోల్ విషయం తప్పితే రాష్ట్రం మనం పూర్వం బడ్జెట్ రాగానే అందరూ బడ్జెట్ కోసం పేపర్ చూసేవాడు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు అంత ఘోరంగా లేవు నేను గత 20 నుంచి గమనిస్తాను లేదండి మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రాష్ట్రాల్లో అసలు పన్నులు అనేది లేదు అంటే గమనించండి సెంట్రల్ సెంట్రల్ లోనే కదా గవర్నమెంట్ ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి రాష్ట్రాలకి ఒక దీర్ఘకాలంలో చాలా అభివృద్ధి జరుగుతున్నటువంటి వాదంతో దీన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు ఒకటి వాస్తవం అండి జిఎస్టీ విధానం అనేది వేగ పన్ను విధానము ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది 15-20 నుంచి భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం దానికి రకరకాల దఫాలుగా అనేక చర్చ ఉపచర్చలు అయిన తర్వాత ఇప్పుడు ఒక ఫైనల్ షేప్ కి వచ్చినటువంటి పరిస్థితి అయితే జిఎస్టీ విధానంలో లోపం లేదండి ఈ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో దానితో వస్తున్నటువంటి ఇబ్బంది ఇది ముఖ్యంగా చూసుకోండి ఇది దేశం మొత్తం కూడా వార్షిక అమ్మకాలు ఇది వీరికి 1.5 కోటి పైన ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి 1.5 కోటి పైన ఉంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అప్లై అయ్యేది ఇప్పుడు ఏం చేశారు జిఎస్టీ దగ్గరకు వచ్చేటప్పటికి ఏకపన్ను విధానం ఎక్సైజ్ డ్యూటీ వ్యాట్ అన్ని మిక్స్ అయిపోయిన క్రమంలో ఇప్పుడు ఆ 1 కోటి 10-15 క్రితం ఉన్నటువంటి లిమిట్ 3-4 కోట్లు చేస్తారనుకుంటే తీసుకొచ్చి 75 లక్షలకు చేశారు అంటే చిన్న మధ్య పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో 75 లక్షల లోపల టర్నోవర్ ఉన్నటికి ఏదైతే మాక్సిమం రేట్ ఆఫ్ ట్యాక్స్ పరిధిలోకి వెళ్ళిపోతున్నాయి అంటే చిన్న పరిశ్రమలు బతకేటటువంటి పరిస్థితి లేదు ఇబ్బంది వస్తా ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి మనం రిప్రజెంట్ చేయడం కూడా జరిగింది ఇది అలాగే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు
ఎంత దుర్మార్గం అంటే చేనేతకి సంబంధించి ఇన్పుట్ వాళ్ళు వాడుకునేటటువంటి ఇన్పుట్ ఐటమ్స్ మీద కలర్స్ మీద కానీ నూలు మీద కానీ 5% ట్యాక్స్ వేయటం ఆల్రెడీ కోనటువంటి ఇక్కడ ఇక్కడ బీడీకి సంబంధించి కూడా తెలంగాణలో ఆ అంశం కూడా అది కూడా జరుగుతుంది. ఇప్పుడు చేనే బీడీలు సిగరెట్లు అంటే ఇంకో చేనేత పరిశ్రమకి సంబంధించి 5% ఏదైతే ఉందో ఆ జిఎస్టీ అనేది రా మెటీరియల్ మీద చాలా దుర్మార్గం. దాంతో పాటు గ్రానైట్ అసలు కోలుకునే పరిస్థితే లేదండి. తీసుకెళ్లి ఏం చేశారంటే 28% అండి ఇదివరకు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది గ్రానైట్ యూనిట్స్ మీరు చూసుకున్నారు ఇక్కడ. ఇప్పుడు చర్చల్లో రాష్ట్రాలు జరిపినప్పుడు సంక్షోభంలో ఉన్నటువంటి రంగాలు ఏదో చూసి ఆ సంక్షోభంలో ఉన్న రంగాల విషయంలో కొంచెము జాగ్రత్త వహిద్దామనే ఆలోచన చేయలేకపోవడం. ఇప్పుడు ఈ సంక్షోభంలో ఉన్నాయని చెప్పేది కూడా అందుకే ఈ సంస్థలు కూడా సంక్షోభంలో కేవలము విధించే క్రమంలో సంక్షోభంలో ఉన్న రంగాల విషయంలో జాగ్రత్తలు తీసుకుందామనే ఒక ధోరణి రాలేదు కదా. ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది గ్రానైట్ మీరు చూసుకోండి 95% యూనిట్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏ ఉన్నాయి. మీరు చూసుంటారు ప్రకాశం జిల్లాలో మాటూరు ప్రాంతం కావచ్చు, చీమకుర్తి ప్రాంతం కావచ్చు, అలాగే గుంటూరు జిల్లాలో పార్ట్ ఆఫ్ ది కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, అన్ని చోట్ల మీరు చూడొచ్చు. 1 crore rupees, 2 crore rupees టన్ లోపు ఉండేటటువంటి వాళ్లే ఉన్నారు. ఇటువంటి వాళ్ళ మీద 28% ఏదైతే ట్యాక్స్ వేస్తున్నారో లక్షల మంది వాళ్ళు బయటికి ఉపాధి కోల్పోయేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్క పరిశ్రమను మీరు చూస్తే 50 మంది యావరేజ్ పనిచేసేటటువంటి పరిశ్రమ, 24 గంటలు పనిచేసేటటువంటి పరిశ్రమ, అది ఎఫెక్ట్ అవుతా ఉంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాట్ ఇదివరకు ఎగ్జంప్షన్ ఇచ్చుకునేటటువంటి వాళ్ళు ఇవాళ దాదాపు 75 crore rupees వరకు ఈ జిఎస్టీ వల్ల ఆ గుడి మీద కూడా అదనపు భారం పడేటటువంటి పరిస్థితి. ఇప్పుడు సరే ఈ మన తిరుపతి గురించి మాట్లాడితే దేశంలో ఉన్న మిగతా ధార్మిక సంస్థలు కూడా ఇవ్వాలంటే ఆయా రాష్ట్రాల్లో అప్పటికే వ్యాట్ ఎగ్జంప్షన్ ఇస్తే మీరు పరిశీలించవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఒక్కొక్క అంశంలోకి వెళ్ళినప్పుడు రాష్ట్రానికి సంబంధించి, ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి పోలవరం లాంటి ప్రాజెక్ట్ ఉంది, రేపు సిమెంట్ ఐరన్ కి సంబంధించినటువంటి దానిలో కూడా కాస్ట్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. దాన్ని మనం అడిగాం. ఇక్కడ కూడా మిషన్ భగీరథ ప్రాజెక్టులు మినాయింపు అడుగుతున్నారు. ఇప్పుడు ఇటువంటి ప్రజలకి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టులు, ధార్మిక సంస్థలు, అలాగే ప్రజలు లక్షలాది ఆధారపడే జులై 1 నుంచి వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్నటువంటి కొన్ని రంగాలు మరింత సంక్షోభానికి వెళ్లే అవకాశం ఉంది. ఇలాగే కనుక కంటిన్యూ చేస్తే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఇబ్బంది ఉంది. గ్రానైట్ కనీసం ఆ రంగాల్లో రాష్ట్ర ఏమన్నా వాటికి కొద్దిగా చేయుతుంది. ప్రతి రాష్ట్రానికి విభిన్నత ఉంది. మనం సముద్ర ఉత్పత్తుల విషయంలో ఆంధ్రప్రదేశ్ 30,000 crore rupees దాటుతాను ప్రాసెస్ ఫుడ్. దురదృష్టం ఏంటంటే బీజేపీ ప్రభుత్వానికి గుజరాత్, మహారాష్ట్ర మేతో సముద్రాలు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇవన్నీ ఇటువంటి ఇబ్బందికరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాళ్ళు గనక జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే జిఎస్టీ ఇది చేయకపోతే ఇబ్బంది మొదలైన తర్వాత జనం 7 వస్తుంది అప్పుడు మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్ దినకర్ గారు, శ్రీనివాస్ గారు, పద్మ గారు, లక్ష్మణ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఈ రోజు న్యూస్ క్యాన్. రేపు న్యూస్ క్యాన్ లో మళ్ళీ కలుద్దాం.